కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని రాజాం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కొండ్రు మురళి డిమాండ్ చేశారు. అదే విధంగా ఆక్సిజన్ అందక చనిపోయిన కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు ప్రభుత్వం ప్రకటించాలని పాలకొండ ఆర్డీఓ కుమార్కు వినతిపత్రాన్ని అందజేశారు. తెలుగుదేశం పార్టీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆదేశం మేరకు ప్రతి ఆర్డీఓ ఆఫీస్కి ఇన్ఛార్జీలు అందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము ముఖ్యంగా ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, ఎవరైతే కరోనాలో చనిపోయారో వారి కుటుంబాల్లో పెద్దలే చనిపోవడం జరిగింది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో మరి పెద్దలు చనిపోవడం జరిగింది. కుటుంబ పోషించే వాళ్ళు కానీ లేకపోతే మదర్ కానీ ఫాదర్ పోవడం జరిగింది. అందుకోసం ప్రతి కుటుంబానికి కూడా 10 లక్షలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం అయితే ఇద్దరు చనిపోతేనే ఇస్తుంది, కానీ మరి చాలా కుటుంబాలు ఈరోజు నాశనం అయిపోయాయి. తండ్రి చనిపోవడం వల్ల మరి ఆ కుటుంబం ఆధారపడడం వల్ల కనీసం 10 లక్షలు ఇవ్వడం అనేది మరి మానవ ధర్మం అని కూడా మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. అలాగే మరి ప్రతి కుటుంబం కూడా ఈరోజు మరి పనులు లేక బయట ఉంటున్నారు. అందుకోసం ప్రతి కుటుంబం తెల్ల కార్డు రేషన్ హోల్డర్కి అందరికి కూడా 15,000 ఇవ్వాలని మేము కోరుతున్నాం. పక్క రాష్ట్రాలు కేరళ చూద్దాం, తమిళనాడు అన్నీ కూడా ఈరోజు ప్యాకేజీలు ఇస్తున్నాయి. మన రాష్ట్రంలో ఇప్పటివరకు ఇవ్వలేదు. దయచేసి ప్రతి వైట్ రేషన్ కార్డు హోల్డర్ కూడా 10,000 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్లు మరి ఏ విధంగా పోలీసులకి మరి అలాగే డాక్టర్లకి ఇస్తున్నారో జర్నలిస్టులకు కూడా 50 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము కోరుతున్నాం. మరి అదేవిధంగా ఈరోజు ఏ విధంగా చూసుకున్నా ఆక్సిజన్ వల్ల చనిపోయిన కుటుంబాలకి ప్రతి ఒక్కరికి కూడా 25 లక్షలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఆక్సిజన్ ఇవ్వలేము, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ఇవ్వలేదు కాబట్టి ఆక్సిజన్ లేక చనిపోవడం జరిగింది. అంటే అది ఖచ్చితంగా ప్రభుత్వ ఫెయిల్యూర్ కింద లెక్క. ఖచ్చితంగా కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇదే విధంగా మరి అన్ని విధాలా కూడా ఈరోజు కరోనా వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని కుటుంబాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. అందుకోసం ప్రభుత్వం మరి 3వ వేవ్ రాకముందే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.